పశు వైద్యాధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ మూగజీవాలకు సేవలు అందించాలని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. కార్యాలయాలకే పరిమితం కాకూడదని పేర్కొన్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని పశు సంక్షేమ భవన్లో సంబంధిత అధికారులు సంఘాల ఆధ్వర్యంలో డైరీలు క్యాలెండర్లను ఆవిష్కరించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు సిబ్బంది అవసరం ఉందని వెటర్నరీ అధికారుల సంఘం మంత్రి సమక్షంలో ప్రతిపాదించింది. పాడి మత్స్య మాంసం ఉత్పత్తుల ద్వారా గ్రామీణాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి అధికారులకు సూచించారు. పశు సంవర్ధక శాఖ స్వయంగా బ్రాండింగ్తో మాంసం విక్రయాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్న ప్రతిపాదనలపై అధ్యయనం చేయాలని కోరారు. మనకు తెలుసు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దగ్గర దగ్గర 75 ఏళ్ళ నుంచి ఏ ప్రభుత్వాలు కూడా మన డిపార్ట్మెంట్ మీద ఇంత ఫోకస్ పెట్టలేదు. ఏదో రొటీన్గా సబ్మిట్ చేసుకోవడం, ఖాళీలు ఉన్నా కానీ ఇక్కడ కూడా రిక్రూట్మెంట్ జరగకపోవడం, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. బట్ 2014 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మన డిపార్ట్మెంట్ ఈరోజు